Gospel according to Matthew, chapter 16, reading all together, verse 18. Matthew 16, 18. Mariyu niu peteru, ee banda meeda naa sangamana kattadu, paatala loka dwaramulu daani edata nilavaneeruvani, nenu neeto cheppuchunnanu. Marokasari chudam. Mariyu niu peteru, ee banda meeda naa sangamana kattadunu. ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. సంఘము దేవుని స్వాస్థ్యము, సంఘము దేవుని సాంపాజ్యము, సంఘము దేవుని ఆస్తి. ఆ సంఘమును దేవుడు కట్టాలని కోరుచు ఉన్నాడు. ఆ సంఘాన్ని గురించి కొత్త నిబంధనలో నాలుగు సువార్తల్లో, మొదటి సువార్తలో మాత్రమే రెండుసార్లు ఈ పదం కనబడుతుంది. మొదటిసారి 16:18లో యూనివర్సల్ చర్చ్, సార్వత్రిక సంఘాన్ని గురించి జ్ఞాపకం చేయబడుతుంది. అలాగే 18:17లో లోకల్ చర్చ్, స్థానిక సంఘాన్ని గురించి అక్కడ వ్రాయబడింది. సువార్తల్లో ఉన్న ఈ రెండు సందర్భాలు మనకు అవసరమే. స్థానిక సంఘము, సార్వత్రిక సంఘము. మొదటి సెషన్లో మనము ద కమెన్స్మెంట్ ఆఫ్ ద చర్చ్, సంఘ ప్రారంభాన్ని గురించి చూచాం. ఈ రెండో సెషన్లో మీరు అనుమతిస్తే ద కాన్సెప్ట్ ఆఫ్ ద చర్చ్, సంఘం యొక్క సిద్ధాంతము లేదా మూలము అనే దాని గురించి మనం కొన్ని విషయాలు ఆలోచిస్తాం. దేవుని వరము అని అర్థమిచ్చు పేరు గల మత్తయి ఓ యూదుడు ఓ యూదుని గురించి యూదులకు రాసిన సువార్త మత్తయి సువార్త. మత్తయి యూదుడైనా, యేసుప్రభు యూదులకు రాజైనా, మత్తయి యొక్క ప్రజలు యూదావారైనా, రాజులకు రాజు ప్రభులకు ప్రభువు చేస్తున్న కార్యమేమో వారు గుర్తించాలని మత్తయి భక్తుడు కోరాడు. అందుకనే తన పత్రిక సువార్తలోనే సంఘం అనే మాటను తెలియచేస్తున్నాడు. ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. బండ మీద, దిస్ ఇస్ ద కాన్సెప్ట్ ఆఫ్ ద చర్చ్. సంఘం యొక్క మూలం ఏంటంటే బండ. బండ లేకుండా సంఘము లేదు. మరేంటి బండ? ఈ బండ పేతురు కాదు. అయితే ఈ బండ దేవుడు పేతురుకు అనుగ్రహించిన ప్రత్యక్షత. కనుక బండ అంటే ఇక్కడ మనకి ఏ జ్ఞాపకం చేయబడుతుందంటే దేవుని ప్రత్యక్షత. ఏంటి దేవుని ప్రత్యక్షత? నీవు సజీవుడవైన దేవుని కుమారుడవైన క్రీస్తువు, ద వర్డ్ ద క్రైస్ట్ ద సన్ ఆఫ్ లివింగ్ గాడ్. ఈ ప్రత్యక్షత మీద దేవుడు తన సంఘాన్ని కట్టాలని కోరుచున్నాడు. ఒకళ్ళు పేతురు మీదే దేవుడు సంఘాన్ని కట్టాలని కోరింటే కింద వచ్చిన పేతురు సాతానుగా పోల్చబడ్డాడు. మరి సాతాను మీద దేవుడు సంఘాన్ని కట్టడం సాధ్యమా? అసాధ్యం. ఆ తర్వాత వచ్చినలో మనం చూస్తే పేతురు బొంకి తప్పిపోయినట్లు మనకు పరిచయం. కనుక బొంకే పేతురు మీద దేవుడు తన శాశ్వతమైన సంఘాన్ని కట్టడం సాధ్యమా? అది కూడా అసాధ్యం. అయితే దేవుని వాక్యము మనం మొదట విన్నట్టు భూమి ఆకాశమును గతించను గాని నా మాటలు గతింపవు అని సెలవిచ్చిన దేవుని వాక్యము స్థిరకాలం నిలిచింటుంది. కనుక ఆ నిలిచిందే వాక్యం మీద దేవుడు తన సంఘాన్ని కట్టాలని కోరుతున్నాడు. ఈ మధ్యాహ్నము ద కాన్సెప్ట్ ఆఫ్ ద చర్చ్, ఈ సంఘం యొక్క మూల సిద్ధాంతము ఈ బండ మీద ఆధారపడింది. ఈ బండ యేసుప్రభును మనకు చూపిస్తుంది. ఈ బండ యేసుప్రభు వాక్యమును చూపిస్తుంది. ఈ బండ యేసుప్రభు యొక్క ప్రత్యక్షతను మనకు చూపిస్తుంది. ఈ బండ మీద ఉన్న విషయాలు నాకు తెలిసి బైబిల్లో 5 ఉన్నాయి. వాటిని మీ గమనానికి నేను తీసుకురావాలని కోరుచున్నాను.
మొదట బండ మీద ఏముంది, బండ మీదకు మనం వచ్చినప్పుడే దేవుడు మనల్ని కట్టడానికి అవకాశం ఉంటుంది. మనం బండ మీదకి రాకుండా భూమి మీద ఉంటే దేవుడు మనల్ని కడతాడని అనుకోవడం బహుశా అపోహే కావచ్చు. భూమి బండ దగ్గరలోనే ఉంటుంది, బండ ఎక్కడుంటుంది, భూమి మీదే ఉంటుంది. భూమి ఎక్కడుంటుంది, బండలోనే ఉంటుంది అంటున్నారు, అందుకే మీకు బండ అంటే తెలియదు. అంటే గోదావరి వాళ్ళు అంటే ఎంత మాయకులో చూడండి, నీళ్ళు తప్ప ఇంకేమి తెలియదు మీకు. బండ భూమి మీదే ఉంటుంది కానీ భూమి బండల్లో ఉండదు. బండ భూమి రెండు భిన్నమైన సామాగ్రి. కనుక భూమి లోకానికి సాదృశ్యం, బండ యేసు ప్రభువుకు ఆయన వాక్యమునకు ప్రత్యక్షతకు సాదృశ్యం. కనుక దేవుడి ప్రత్యక్షత కలిగిన వారిని మాత్రమే తన సంఘముగా కట్టడానికి సిద్ధముగా ఉన్నాడు. కనుక బండ మీద మొదట ఏముంది, నిర్గమాకాండం, నిర్గమాకాండం 33వ అధ్యాయం 21వ వచనం, ఎక్సడస్ చాప్టర్ 33 వర్స్ 21, నిర్గమకాండము 33:21. మరియు యెహోవా, ఇదిగో నా సమీపమున ఒక స్థలమున్నది, నీవు ఆ బండ మీద నిలువవలెను, నా మహిమ నిన్ను దాటి వెళ్ళుచుండగా ఆ బండ సందులో నిన్ను ఉంచి నిన్ను దాటి వెళ్ళు వరకు నా చేతితో నిన్ను కప్పెదను. ఎక్కడ నిలువబడాలా, నీవు బండ మీద నిలువబడాలి. బండ మీద నిలువబడితే ఏం కనిపిస్తుంది, లోకం కనిపిస్తుందా, దేవుడు కనిపిస్తున్నాడా, దేవుని మహిమ కనిపిస్తుంది. కొండ మీద నిలబడితే ఏం కనిపిస్తుంది, మత్తయి సువార్త 4వ అధ్యాయము, మత్తయి సువార్త 4వ అధ్యాయము 8వ వచనం, మరలా అపవాది మిగుల ఎత్తైన ఒక కొండ మీదకి ఆయన అనగా యేసును తోడుకుని పోయి ఈ లోకరాజ్యములన్నిటినీ వాటి మహిమను ఆయనకు చూపి. కొండ మీద సాతాను తీసుకెళ్తే ఏం కనిపిస్తుంది, లోకరాజ్యముల మహిమ. బండ మీద నిలువబడితే ఏం కనిపిస్తుంది, దేవుని మహిమ. ఇప్పుడు మనం లోకము మహిమ చూస్తున్నామా లేదా దేవుని మహిమ చూస్తున్నామా, రెండో చూడట్లేదా. కొండ మీద నిలబడకుండా, బండ మీద నిలబడకుండా భూమి మీద నిలబడడం చాలా ప్రమాదం. భూమి మీద నిలబడిన వారు దేవుని యొక్క మహిమలోనికి వచ్చిన వారు కాదు. మోషే 40 సంవత్సరాలు దేవుణ్ణి సాత్వికుడై వెంబడించాడు. మోషే 40 సంవత్సరాలు దేవుని ఇంటిలో నమ్మకస్తుడిగా ఉన్నాడు. మోషే 40 సంవత్సరాలు దేవుని మాట విన్నాడు. మోషే 40 సంవత్సరాలు దేవుని కార్యక్రమాలు కళ్ళారా చూచాడు. ఇలాంటి మోషేకు ఒక కోరిక కలిగింది. ఏంటా కోరిక, ప్రభా నాకు ఎక్కువ రాజ్యాలు కావాలా అనే కోరిక కలిగిందా, నాకు డబ్బు కావాలా అనే కోరిక కలిగిందా, అంతఃపురము కావాలా అనే కోరిక కలిగిందా. అవన్నీ అవసరమే, అవన్నీ మోషేకు చిన్నపిల్లప్పుడే ఉన్నాయి. చిన్నపిల్లప్పుడే మోషే చేతుల నిండా బంగారమే, మోషే కూర్చున్న సింహాసనాలు బంగారమే, మోషే తిరిగే ఇల్లు అంతఃపురమే. మోషే పేరే ఫరో కుమార్తె యొక్క కుమారుడు. అంత వైభవంలో ఉన్న మోషే 40 ఏళ్లకు ఒకే ఒక కోరిక కలిగి ఉన్నాడు. మోషే దగ్గరికి వెళ్ళి మనం మైక్ ఇచ్చి అడిగామనుకో, మోషే 40 ఏళ్లు మీరు యేసు ప్రభును వెంబడించారు కదా, మీకున్న కోరిక ఏంటి, ఐ వాంట్ టు సీ హిస్ గ్లోరీ, ఆయన మహిమ నేను చూడాలి. ఎవరైనా మన దగ్గరకు వచ్చి అడిగారనుకో మైక్ ఇచ్చి, అమ్మా యేసు ప్రభుని మీరు ఇంతకాలం వెంబడిస్తున్నారు కదా, నీకున్న ఒకే ఒక కోరిక ఏంటి అని. అప్పుడు మనం ఏం చెప్తాం, ఒకటే అడగొద్దు నాయనా, చాలా ఉన్నాయి నాకు, నాకున్నాయి, నా భర్తకున్నాయి, భార్యకున్నాయి, పిల్లలకున్నాయి, బంధువులకున్నాయి, ఇరుగు పొరుగు వారికి ఉన్నాయి, మా వీధుల వాళ్ళకున్నాయి, ఇంటి వెనక వాళ్ళకున్నాయి, ఇంటి మీద వాళ్ళకున్నాయి, పక్కనున్నాయి, వీళ్ళందరికీ నాయన. భవిష్యత్ మన కోరికలు ఎలాంటివేమో నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది. మోషే 40 ఏళ్లలో ఒకే ఒక కోరిక కలిగి ఉన్నాడు. మనం కూడా మోషే యొక్క కోరికలోకి వస్తే ఎంత బాగుండు,
ప్రభువా నీ మహిమ నాకు కనబరచుము. మోషే దేవుని మహిమను చూడలేదా? చూచాడే. కొండ మీద దాదాపు మోషే 2 సార్లు కనీసం వెళ్ళాడు. 40-40 రోజులు ఉపవాసం ఉన్నాడు. దేవుని మహిమను చూచాడు, దేవుని స్వరాన్ని విన్నాడు, దేవుని మాటలు విన్నాడు, దేవుని చేవరాత కలిగిన పలకలు తీసుకుని వచ్చినాడు. దేవుని యొక్క సంగతి ఏంటో మోషేకి చాలా బాగా తెలుసు. నాకు తెలిసి పాత నిబంధనలో మోషేవలే దేవుణ్ణి ముఖాముఖిగా ఎరిగిన నాయకుడు గాని దాసుడు గాని ప్రవక్త గాని ఇంక వేరే వారు ఎవరు లేరేమో. కానీ మోషేకు ఒకే కోరిక, నీ మహిమ నాకు కనపరచము. ఆదాముకి ఇలాంటి కోరిక లేదు. ఆదాము దగ్గరికి వెళ్ళి అడిగామనుకో, ఆదామా నీకు ఏం కోరిక? బ్రదర్ నాకంటే సిస్టర్ని అడిగితే ఆమెకు బాగా తెలుసు, ఆమెను అడగండి. బట్ అవ్వ దగ్గరికి వెళ్ళి అడిగామనుకో, అవ్వా మీ కోరిక ఏంటి? బ్రదర్ దేవుడు తినొద్దని చెప్పిన ఫలం ఒక్కసారి ఇస్తే ఎంత బాగుంటుంది ప్రభువా. అలాగే అబ్రహం దగ్గరికి వెళ్ళి అడిగామనుకో, అబ్రహం గారు మీ కోరిక ఏంటి? నాకు కూడా తెలియదు బ్రదర్, శారాని అడగండి ఆమె చెప్తుంది. శారా దగ్గరికి వెళ్ళి అడిగామనుకో, అమ్మా నీ కోరిక ఏంటి? నా కోరిక నా గర్భము నిండాలా. యాకోబు దగ్గరికి వెళ్ళి యాకోబుని అడిగామనుకో, యాకోబు నీ కోరిక ఏంటి? మా మామాస్తి అంతా నాకే రావాలా. అయితే మోషే దగ్గరికి వచ్చినప్పుడు మనం అలాంటి ప్రశ్నలకు భౌతికమైన జవాబులు చూడము. మోషే నీ కోరికేంటి? ఇంకా 40 ఏళ్ళు ప్రభుని సేవించాలా? కాదు. ఇంకా అద్భుతాలు చూడాలా? కాదు. ఇంకా ప్రజలను నడిపించాలా? కాదు. ఇంకా కొండ మీదకి ఎక్కాలా? కాదు. ఇంకా మాటలు వినాలా? కాదు. ఇంకా ధర్మశాస్త్రం రాయబడిన పలకలు పట్టుకుని ఉండాలా? కాదు. ఇంకేం కావాలా? నీ మహిమ నాకు కనపరచు. క్రైస్తవ జీవితంలో చాలా ప్రాముఖ్యమైంది. కనుక బండ మీద మనము కట్టబడాలంటే బండ మీద మహిమ చూచుట కొరకై నిలువబడితేనే మనం కట్టబడగలం. అందుకే భక్సింగారాయన యొక్క జతపన వారు దేవుని యొక్క ఈ సంఘ ప్రత్యక్షత మనకు తీసుకుని మన చేతుల్లో జాలు విడవటానికి వారు చూపిన తెగవ, చేసిన త్యాగము, పడిన ప్రయాస, కార్చిన కన్నీళ్లు, అనుభవించిన ఘోర శ్రమలు బహుశా చాలా గొప్పవే. అందుకనే దేవుడు వారికి సంఘ ప్రత్యక్షత అనుగ్రహించి దాంట్లో మనమును సాగిపోవటానికి మనల్ని సిద్ధపరుస్తూస్తాడు. మనకు ఈ బండ అనుభవం లేదు గనక, మహిమ చూడట్లేదు గనక, మనం ఉన్నదాన్ని కూడా పాడు చేయటానికి కూర్చున్న వారమంటే తప్పంటారా? అదే నిజమైతే దేవుడు మన వ్యక్తిగత జీవితాలను ఎలా కడతాడు? అదే నిజమైతే దేవుడు మన కుటుంబాలను ఎలా కడతాడు? అదే నిజమైతే దేవుడు మన సంఘాన్ని ఎలా కడతాడు? ఐ విల్ బిల్డ్ మై చర్చ్ అపాన్ దిస్ రాక్, ద గేట్స్ ఆఫ్ ద హెల్ షల్ అండ్ ప్రివైల్ అగనెస్ట్ ఇట్. ఈ బండ మీద నా సంఘమును కట్టదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువ నేరు. కనుక ఆ బండ మీదకి మనం వచ్చి దేవుని మహిమను మనం చూడాలని ఆపేక్షించాలి. దేవుని మహిమ మనం ఎప్పుడు చూడగలము? దేవుని మహిమ 2 రకాలుగా ఉంది. మొదటిది ఏంటంటే మార్టల్ గ్లోరీ, భౌతికమైన మహిమ. రెండవది ఏంటంటే ఇమ్మార్టల్ గ్లోరీ, శాశ్వతమైన మహిమ. భౌతికమైన మహిమ ఏంటి? ఉదాహరణకి యోహాన సువార్త 2వ అధ్యాయంలో యేసు ప్రభు కనాను ఊర్లో ఓ పెళ్లి విందుకు వచ్చాడు, లేదా పెళ్లికి వచ్చాడు. ఆ పెళ్లి అయిపోయిన తర్వాత విందులో ద్రాక్షరసం అయిపోయింది. యేసు ప్రభు తల్లి యేసు ప్రభు దగ్గరికి వచ్చి వారికి ద్రాక్షరసం అయిపోయింది అని చెప్పింది. ఆ తర్వాత యేసు ప్రభు బాణలను నీళ్లతో నింపుడని సెలవిచ్చినాడు. నీళ్లతో నింపబడిన తర్వాత వాటిని తీసుకుని పనివారు వెళ్లారు. అయితే అది నీళ్లు ద్రాక్షరసంగా మార్చబడ్డాయి. బైబిల్ అక్కడ రాశారు యేసు గల్లేలోని కానాల్లో మహిమ. అయితే యేసు ప్రభు వారు 17వ అధ్యాయం యోహాన సువార్తలోను, యోహాన సువార్త 13వ అధ్యాయం చివరిలోను మాట్లాడిన మహిమ, అది పరసంబంధమైన నిత్యమైన మహిమ. ఏంటా మహిమ? పరిచితివి, నాకు నీ యొద్ద ఎట్టి మహిమ ఉండెను, అట్టి మహిమల్లో నీవు నాకు అనుగ్రహించబడిన వారు కూడా ఉండాలని నేను కోరుచున్నాను. అది శాశ్వతమైన మహిమ, అది ఆత్మ సంబంధమైన మహిమ, అది తరిగిపోయే మహిమ కాదు. ఆ పరలోకంలో వెళ్ళి నీళ్ళను ద్రాక్షరసంగా మార్చడానికి వీల్లేదు. పరలోకంలోకి వెళ్ళి సముద్రం మీద నడవటానికి వీల్లేదు. పరలోకంలోకి వెళ్ళి 5 రొట్టెలు 2 చేపలు పట్టుకుని వడించడానికి వీల్లేదు. పరలోకంలోకి వెళ్ళి 7 రొట్టెలు చేపలు వడించడానికి వీల్లేదు. పరలోకంలో ఉన్న మహిమ పరసంబంధమైన మహిమ. ఇప్పుడు మనం కోరుతున్నాం, అనేక విషయాలు అడుగుతున్నాం, ప్రభువా మాకు సహాయించి. సాధారణంగా విశ్వాసులకైనా మనకుండే లక్ష్యం ఏంటంటే ఏదో ఒకటి కావాలని కోరతాం. ఎందుకు కావాలని కోరతాం? ఆ మధ్యలోకి యవనస్తుడు వచ్చినాడు, వచ్చి చెప్పాడు, బ్రదర్ నాకు జీవితంలో రక్షించబడిన యవనస్తుడే,
జీవితంలో ఎందుకో నిరాశ ఉంది, నా బ్రతుకు ఏం నిరీక్షణ లేకుండా ఉంది, చాలా పెద్ద చదువు చదువుకున్నా ఇంకా నేను ఎందుకు జీవించాలా, కనుక నేను జీవించే జీవితము అనవసరం. అనేక సార్లు మనం జీవించే జీవితం మన కొరకే అనుకుంటాం, అందుకే అనవసరం. కరెక్టే చెప్పారు మీరు మాత్రం, మన కొరకు జీవించే జీవితం అనవసరం. అంటే అవసరమైన వాళ్ళు కూడా కొంతమంది ఇక్కడ కూర్చొని ఉన్నారు, ఎందుకంటే ఇంకా వాళ్ళు కొన్ని సినిమాలు చూడాలా, పాపకార్యాలు చేయాలా, దొంగతనం చేయాలా, మనుషులు మోసం చేయాలా, ఇంకా రకరకాల కార్యాలు చేయడానికి వారు సిద్ధంగా ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు అనవసరం అంటే ఎట్లు బ్రదర్, ఇంకా మేము చేయాల్సిన అరాచకాలు చాలా ఉన్నాయి కదా గోదావరి జిల్లాలో. ఆ మధ్యలో తిరుపతి మందిర్లో ఆదివారము ఒక సహోదరుడు ఒక సహోదరి వేరే దూరం ఊరి నుండి వచ్చినారు. మీటింగ్ అయిపోయిన తర్వాత ఎక్కడి నుండి వచ్చారని పలకరించడం మానవాయితీ. సార్ నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీటింగ్ అయిపోయిన తర్వాత పలకరిస్తూ ఉన్నా. వారు భోజనం చేశారు, ఆ తర్వాత మందిరం బయటకు వచ్చాం. వారు ఒక విషాదకరమైన వార్త చెప్పారు. అదేంటంటే వారు క్రైస్తవేతర కుటుంబం నుండి వచ్చి యేసు ప్రభువును నమ్ముకున్నారు. వారికి ఒకే ఒక కుమారుడు ఉన్నాడు. ఆ పిల్లవాడు బహుశా 6వ తరగతి చదువుతున్నాడు అనుకుంటా. ఆ పిల్లవాడు వదిన పొలానికి వెళ్ళాడు. వారిద్దరూ భార్య భర్తలు రక్షించబడిన వారే. పొలానికి వెళితే పొలంలో పిడుగుపడి చనిపోయాడు. ఇప్పుడు ఆ తల్లిదండ్రుల ఘోషను ఎవరు ఆపగలరు? బ్రదర్, మా ఊర్లో 4-5 పిల్లలు ఉన్న తల్లిదండ్రులు చాలా మంది ఉన్నారు, వాళ్ళు ఎవరన్నా ఒకరు చనిపోకూడదా? రక్షణ లేని వాళ్ళ పిల్లలు చాలా మంది ఉన్నారు, వాళ్ళు ఎవరన్నా ఒకరు చనిపోకూడదా? మేమిద్దరు రక్షించబడ్డాం, క్రైస్తవేతర కుటుంబంలో నుండి యేసు ప్రభువుని తెలుసుకున్నాం, మాకు ఒకే ఒక కుమారుడు ఉన్నాడు, ఇంకా ఆ తర్వాత కలగదు కూడా వాళ్ళకి. ఆ ఉన్న ఒకే కుమారుడు పొలానికి వెళ్ళి పిడుగుబడి చనిపోయాడు. దేవుడు దీన్ని ఎందుకు అనుమతించినాడు? వై మీ? ఎందుకు దేవుడు అనుమతించినాడు? నాకే ఎందుకు, నాకే ఎందుకు, నాకే ఎందుకు? వేరే వారికైతే భవిష్యత్ మనం అంత బాధపడమేమో, నాకే ఎందుకు? నిజంగా వారిని ఎలాగ ఆదరించాలో నాకు తెలియలేదు. ఆదరించడం కూడా చాలా కష్టమే. ఏం మాట్లాడాలో తెలియక మౌనంగా వారితో పాటు ఉండిపోయాను. వారు ఏడుస్తుంటే నేను కూడా అలాగే నిలబడిపోయాను. తర్వాత వాళ్ళు చివరికి అన్నారు, ఇంక మా ఉన్న కుమారుడు చనిపోయాడు, ఇంక మేమెందుకు బ్రతకాలి, ఎవరి కొరకు బ్రతకాలి, ఎంతకాలం బ్రతకాలి, ఎట్లా బ్రతకాలి, ఏమని బ్రతకాలి? ప్రశ్నలు అర్థమవుతున్నాయా? జవాబు కాదులేండి. ఎవరి కొరకు బ్రతకాలి, ఎంతకాలం బ్రతకాలి, ఎట్లా బ్రతకాలి, ఎందుకు బ్రతకాలి, ఏమని బ్రతకాలి? మనకు కూడా ఇలాంటి ప్రశ్నలు ఉన్నాయి. కొంతమంది వృద్ధులకి ఇలాంటి ప్రశ్నలు, పెళ్ళైన వాళ్ళకి ఇలాంటి ప్రశ్నలు, యవనస్తులకి ఇలాంటి ప్రశ్నలు, పిల్లలకి ఇలాంటి ప్రశ్నలు. ఈ ప్రశ్నల పరంపర కొనసాగిపోతుంది. ఎందుకు బ్రతకాలా? వై వై వై? సిహెస్ పోయిజన్ అనే దైవజనుడు అన్నాడు, ఏ మెచ్యూర్డ్ బిలీవర్ వుడ్ క్రూసిఫై ద క్వశ్చన్ వై, ఎందుకు అనే ప్రశ్నను ఎదిగిన విశ్వాసి సిలువ వేస్తాడంట. బహుశా మనం ఎదగలేదేమో, అందుకే ఎందుకు అనే ప్రశ్నలు మన హృదయం మీద అంతా పనిచేస్తున్నాయి, అవే మనం దాడి చేస్తున్నాయి. మనం ఇంక వాటిని సిలువేసి చెప్పాడు. అప్పుడు నేనేం చెప్పానంటే, అక్క మీరు బ్రతికేది మీ పిల్లవాని కొరక? అవును బ్రదర్. మీరు బ్రతికేది మీ భర్త కొరక? అవును బ్రదర్. మీరు బ్రతికేది సమాజం కొరక? అవును బ్రదర్. మీరు బ్రతికేది సంఘము కొరక? అవును బ్రదర్. చెప్పిన వాటన్నిటికీ జవాబు చెప్పింది ఆమె, అవును అవును అని. అయితే అప్పుడు నేను చెప్పాను, అక్క ఇంతదాకా మీరు బ్రతికింది బ్రతుకు కాదు అన్నా. అదేంటి బ్రదర్ అట్లంటారు? పౌలపోసులు అన్నాడు, నేను క్రీస్తుతో కూడా సిలువేయబడి ఉన్నాను, ఇక జీవించువాడను నేను కాను క్రీస్తు. మనం ఎవరి కొరకు బ్రతుకుతున్నాం? మొదటిది యేసు ప్రభు కొరకు బ్రతుకుతున్నాం. ఇంక మిగతావన్నీ మర్చిపోండి. భర్త కొరకు, భార్య కొరకు, పిల్లల కొరకు, తల్లిదండ్రుల కొరకు, ఇరుగు పొరుగు వారి కొరకు, సంఘం కొరకు, మాలాంటి బోధకుల కొరకు అవసరమే లేదు. యు ఆర్ లివింగ్ ఫర్ గాడ్.
దేవుడి కొరకు నువ్వు బ్రతుకుతున్నావు. నిజమే, 9 నెలలు మోసావు కన్న ఒకే కుమారుడే. ఆ ఒకే కుమారుడు మానపు వాతబడిన తర్వాత ఖచ్చితంగా నీకు బాధ ఉంటుంది. కుమారుని కొరకే బ్రతుకుతున్నాను అనుకున్నావు, ఇంక కుమారుడే లేకపోతే ఇంకెవరి కొరకు నేను బ్రతకాలంటున్నా. వీఆర్ నాట్ లివింగ్ ఫర్ దిస్ ఫిజికల్ థింగ్స్, వీఆర్ లివింగ్ ఫర్ హెవెన్లీ గాడ్. దైవిక దేవుని కొరకు మనం బ్రతుకుతున్నాం, కానీ ఈ పాపాత్ములైన మనుషుల కొరకు మనం బ్రతకటలేదు. అది ప్రాధాన్యత అయినది కాదు. దేవుడి కొరకు మనం బ్రతకాలి. దేవుడి కొరకు బ్రతకాలన్నప్పుడు అందరు బ్రతకాల్సిందే. పిల్లలు బ్రతకాల, పెద్దలు బ్రతకాల, స్త్రీలు బ్రతకాల, పురుషులు బ్రతకాల, ఆరోగ్యం ఉన్నవారు, ఆరోగ్యం లేని వారు, పేదలు, ధనవంతులు, చదువుకున్నవారు, చదువు లేనివారు, నాగరికత ఉన్నవారు, నాగరికత లేనివారు, అన్ని రకాల వాళ్ళు దేవునికి కావాలి. కనుక నీవు దేవుని కొరకు బ్రతకాలి. అది దేవుని నామానికి మహిమ తీసుకుని వస్తుంది. కనుక మోషే ఎవరి కొరకు బ్రతుకుతున్నాడు ఇప్పుడు? ఇశ్రాయేల్ కొరకు కాదు, తన కొరకు కాదు, తన కుటుంబం కొరకు కాదు, దేవుని కొరకు మోషే బ్రతుకుతున్నాడు. అందుకే దేవా నీ మహిమను నాకు చూపించు. దేవుడు ఖచ్చితంగా అలాంటి ప్రత్యక్షతను ఆధారం చేసుకుని మాత్రమే దేవుడు మనల్ని కట్టడానికి సిద్ధపడగలడు. కనుక ఈ మధ్యాహ్నం మనం కట్టబడాలంటే ప్రాథమికమైన షరతు ఏంటంటే, ప్రభువా నన్ను కట్టు, కుటుంబాన్ని కట్టు, నేను చేరి వచ్చే స్థానిక సంఘాన్ని కట్టు అనక మునుపు మనమేం గుర్తించుకోవాలా, ప్రభువా నేను నీ కొరకు బ్రతుకుతున్నానా లేదా? ఎప్పుడో మర్చిపోయాం అది, ప్రభు కొరకు బ్రతుకుతున్నాం అనేది. బహుశా గుర్తు కూడా లేదనుకుంటా. రక్షించబడినప్పుడు, పెళ్ళి అయినప్పుడు, బాప్తిస్మ ఇచ్చినప్పుడు అప్పుడు మనం చెప్పింటాం, ఇక జీవించే జీవితం నాది కాదు, ప్రభు కొరికే, కనుక నా కొరకు ప్రార్థన చేయండి అని. ఇప్పుడు మనం ఏమైనా సాక్ష్యం ఇస్తాం, ఇక జీవించే జీవితం ప్రభు కొరకు కాదు, నా కొరకే, దయచేసి ప్రార్థన చేయండి అని చెప్తాం. దానికి ప్రార్థన అవసరం లేదు. రెండవ దానికి మాత్రం ప్రార్థన అవసరం. దేని కొరకు? ఇక జీవించేవాడను నేను కాను క్రీస్తే. ఆ బండ మీద నిలబడినప్పుడు ఆ ప్రత్యక్షతలోనికి వస్తాం. ఆయన మహిమ, ఆయన స్వభావము, ఆయన తేజస్సు, ఆయన వెలుగు, ఆయన పరిశుద్ధత, ఆయన పరిపూర్ణత మనం చూసినప్పుడు ఈ లోకము ఎన్నదగినదిగా మనం ఎంచు. అనేక సార్లు ఆయనను మనం చూడట్లేదు గనక, లోకం మహిమ చూస్తున్నాం గనక, సాతాను మనం కొండ మీదకి తీసుకెళ్తున్నాడు గనక, లోకం యొక్క మహిమ అంతా చూస్తున్నాడు. 2 గోదావరిల మహిమ చూడు, 5 జిల్లాల మహిమ చూడు, ఆంధ్రప్రదేశ్ మహిమ చూడు, భారతదేశం మహిమ చూడు, కువైట్ మహిమ చూడు, దుబాయ్ మహిమ చూడు, బోత్స్వానా మహిమ చూడు, చూడు అంటే ఒక్కసారిగా మనం చూస్తాం, అనిపిస్తుంది అబ్బా ఎంత మహిమ ఉంది, ఎంతో లోకం ఉంది, నేనేం తెలియకుండా గోదావరిలో ఇలాగే ఉండిపోయానే. ఐ విల్ బిల్డ్ మై చర్చ్ అపాన్ దిస్ రాక్, ద గేట్స్ ఆఫ్ ద హెల్ షల్ నాట్ ప్రివైల్ అగైన్స్ట్ ఇట్. ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నిలువనేరవు. రెవల్యూషన్ అపాన్ ద రాక్, బండ మీద ప్రత్యక్షత. రెండోది బండ మీద ఏమొచ్చింది? న్యాయాధిపతుల గ్రంథం. పదమూడవ అధ్యాయం 19వ వచనం. న్యాయాధిపతులు 13:19. అంతటా మనోహ నైవేద్యముగా ఒక మేక పిల్లను తీసుకుని ఒక రాతి మీద లేదా ఒక బంధ మీద యెహోవాకు అర్పించెను. 20వ వచనం. ఎట్లనగా జ్వాలలు బలిపీఠం మీద నుండి ఆకాశం నాకు లేచుచుండగా యెహోవా దూత బలిపీఠం మీద నున్న ఆ జ్వాలలలో పరమునకు ఆరోహణమాయెను. సాక్రిఫైస్ అపాన్ ద రాక్, బండ మీద బలి అర్పణ. ఎవరు మహిమ చూస్తారో వారు అర్పించుకునే అనుభవంలోనికి తీసుకురాబడుతూ ఉన్నారు. ఈ రాయి బండ 28వ అధ్యాయం ఆదికాండంలో మనకు తారసపడుతుంది. దేవుడు ఈ మందిరం యొక్క ప్రత్యక్షను ఎలాంటి వ్యక్తికి దయచేసిందంటే, మోసపరచి పారిపోతున్న యాకోబుకు అనుగ్రహించినాడు. ఇది చాలా విడ్డూరంగా అనిపిస్తుంది. మోసపరిచి యాకోబుకు మందిర ప్రత్యక్షత ఏంటి? పారిపోతున్న యాకోబుకు మందిర ప్రత్యక్షత ఏంటి? పారిపోతున్న వ్యక్తికి ఈ దేవుని ఇల్లు అంటే ఏంటి? ఆయనకు అప్పటిదాకా ఇల్లు లేదు. ఏమైంది మరి? ఇంట్లో నుండి తల్లి వెళ్ళిపోమనింది. ఇంట్లో ఇల్లు లేని వాళ్ళకి ఇప్పుడు ఇల్లు అవసరం కదండి. కనుక దేవుడు దేవుని మందిరాన్ని దేవుని ఇంటిని ఎందుకు చూపించారంటే, యాకోబు నీవున్న ఇల్లు ఇల్లు కాదు, నీవున్న గుడారం గుడారం కాదు, నేను చూపించేదే నీకు ఇల్లు, నేను వేసేదే నీకు గుడారం. అందుకే యెహోవా యాకోబు గుడారం ఎంత రమ్యమైనది.
యాకోబులో దేవుడు ఏ వంకరతనమో చూడలేదంట. యాకోబు ఆ రాత్రి 28వ అధ్యాయం ఆదికాండములో మనం గమనిస్తే ఎంతో నిరుత్సాహముతో పడుకొని ఏమి చేయాలో తోచినప్పుడు దేవుడు ఆశ్చర్యకరమైన కలను యాకోబుకు అనుగ్రహించినాడు. అరణ్యములో దేవుడి మందిర ప్రత్యక్షతను యాకోబుకు దయచేశాడు. ఆ కారణం చేత యాకోబు ఒక్కసారిగా రాత్రి పడుకొని ఉదయం లేచేటప్పటికీ దేవుని మందిరములో ఉన్నాడు. పడుకునేటప్పటికీ అది యాకోబుకు దేవుని మందిరం కాదు, అది మామూలు స్థలమే. పడుకొని లేచిన తర్వాత దేవుని మందిరమైంది. అంటే ఒక్క రాత్రి నిద్ర ఓ అరణ్యాన్ని మందిరంగా మార్చడం సాధ్యమా? ఒక్క రాత్రి నిద్ర ఓ రాతిని దేవుని మందిరానికి మూలస్తంభమైన అభిషేకించబడే రాతిగా మార్చడం సాధ్యమేనా? ఒక్క రాత్రి మానవుడు మానవునింట్లో ఉండగా తిరిగి దేవుడు ఆ మానవుని తన ఇంట్లోనికి తీసుకురావడానికి ఇష్టపడుతున్నాడు. బహుశా దీన్ని బట్టి దేవుని వాక్యములు ఈ పదం రాశారు ఏమని, తన ప్రియులు నిద్రించుండగా యెహోవా వారికి ఇచ్చుచున్నాడు. ఏమిచ్చుచున్నాడు? ఎప్పుడు మనం భౌతికంగా ఆలోచిస్తున్నాం నిద్రపోతే దేవుడు ఇస్తా ఉన్నాడని, ఆత్మీయమైనది ఏంటి? యాకోబు నిద్రిస్తుండగా దేవుడు ఇచ్చాడు. ఏమిచ్చాడు? మందిర ప్రత్యక్షత ఇచ్చాడు. మనం నిద్రపోతే ఏమిస్తున్నాడు? సాతానుడు. ఇంకా మనం నిద్రపోయినప్పుడు సాతానుడు ఇచ్చే చెడ్డ కలలు చెప్పనలేవు కాదు, ఎంత తక్కువ చెప్తే అంత మంచిది. లేకపోతే ఇక్కడ కూడా భయపడే వాళ్ళు కొంతమంది ఉన్నారు. దైవిక కృపను బట్టి దేవుని ప్రజలు నిద్రపోతున్నప్పుడు దేవుడు అందమైన ప్రత్యక్షత అనుగ్రహిస్తూ వచ్చినాడు. అందుకని యాకోబు చీకటిలో పడుకున్నాడు. ఈ స్లెప్ట్ ఇన్ డార్క్నెస్ ఆకోప్ ఇన్ లైట్. చీకటిలో పడుకుని వెలుగుల్లో లేచాడు. ఈ స్లెప్ట్ ఇన్ ద విల్డర్నెస్ ఆకోప్ ఇన్ ద హౌస్ ఆఫ్ గాడ్. అరణ్యములో పడుకుని దేవుని మందిరములో లేచినాడు. ఈ స్లెప్ట్ ఇన్ ఇన్ఫర్మేషన్, మంచి సమాచారం ఉన్న స్థలంలో పడుకున్నాడు. ఈ వోకప్ ఇన్ ఇల్యుమినేషన్, ప్రత్యక్షత వెలుగులో యాకోబు లేచినట్లు వాక్యం ద్వారా మనం గమనిస్తున్నాం. అండ్ ఈ స్లెప్ట్ ఇన్ డిస్కరేజ్మెంట్, ఈ వోకప్ ఇన్ ఇన్స్పిరేషన్. ఒక్కసారిగా రాత్రి యాకోబు జీవితాన్ని అంత సమూలంగా మార్చివేసింది. అందుకని యాకోబు అక్కడ రాతిని తీసి దాని కొన మీద నూనె పోసి, ఇక్కడ నేను దేవుని మందిరాన్ని నిర్మిస్తా, బలిపీఠాన్ని కడతా, నా భాగంలో దశమి భాగం నేను ఇస్తా. దేవుడు అలాంటి త్యాగాన్ని కోరుతున్నాడు. అందుకని దేవుని యొక్క వాక్యంలో బండ మీద అర్పణ యాగము సమర్పణ దేవుడు కోరుతున్నాడు. అందుకే మనం కొత్త నిబంధనలు చూస్తే వదిన మీటింగ్ జరుగుతుంది. యేసుప్రభు మీటింగ్కి వేల కొలది వచ్చినారు, ఆయన మీటింగ్కి వందల కొలది కాదు. వితౌట్ అడ్వర్టైజ్మెంట్ బహుశా పురుషులే 5,000 మంది వచ్చినారంటే స్త్రీలు 5,000 మంది, మొత్తం 10,000 మంది అయితే పిల్లలు 2,000 మంది, కనీసం 12,000 మంది పైచిలికే వచ్చినారు. 12,000 మంది వచ్చినారంటే ఎంత పెద్ద ప్రసంగికుడు యేసుప్రభు, గొప్ప ప్రసంగికుడు, ఆత్మీయమైన ప్రసంగికుడు. అలాంటి ప్రసంగికుడు ఎలాగ మీటింగ్ జరుగుతున్నాయి? బై ఫెయిత్, విశ్వాసం ద్వారా మీటింగ్. నో సరుకు ఏమి లేదు. మరి వారికి భోజనం పెట్టే సమయం దగ్గరికి వచ్చింది. యేసుప్రభు అన్నాడు శిష్యులను పిలిచి, మీరే వారికి భోజనం పెట్టాలి, మేము ఈ అరణ్యంలో వారికి రొట్టెలు ఎక్కడ నుండి కొని తెత్తుము, లేదా మీరే వారికి భోజనం పెట్టాలా? సరే ఒక్కొరొక్క దాన్ని వెళ్ళారు, ఎవరి దగ్గరైనా ఉన్నాయని. ఓ చిన్న పిల్లవాని దగ్గరికి వెళ్ళాడు, అడిగారు, ఏంటయ్యా నీ దగ్గర ఏమన్నా ఉందా? ఏదో సంచి బరువుగానట్టుంది. అవును అంకుల్ బరువుగానే ఉంది. ఏముంది నీ దగ్గర? మమ్మీ నాకు ప్యాక్ పంపించింది అంకుల్. ఏం ప్యాకు? 5 రొట్టెలు 2 చేపలు పంపించింది. 5 రొట్టెలు తింటావరా నువ్వు? అంటే యేసుప్రభు కావాలండి, యేసుప్రభుకి అంకుల్, మరి నాకు 5 రొట్టెలు, నాకు 3 ఇచ్చి యేసుప్రభుకి నేను తీసుకెళ్ళండి. లేదా అదే మీటింగ్లో పొరపాటు మనం ఉన్నాం అనుకో, మన దగ్గరకు వచ్చి శిష్యులు అడిగారు అనుకో, మనం ప్రార్థన చేసుకునే వాళ్ళం, ప్రభువా వీరు నన్ను అడగకుండా సహాయం చేయను ఆయన. వాళ్ళు అడుగుతారని తెలిసిన వెంటనే ఇంకా మనం ఏం చేసిన వాళ్ళం, 10,000 మంది ఉన్నారు కదా, నన్ను ఎవరు గుర్తుపడతారులే అని అలాగే చెట్టుచాటుకి వెళ్ళేసి 5 రొట్టెలు 2 చేపలు తినేసి క్యారెట్ అంతా కడిగేసి వచ్చి వెనక ఆశీర్వాదం దగ్గర నిలబడుకురండి వాళ్ళు. దేవుడు ఈ పిల్లవాడు బండ మీద ఉంచే బలిని చుట్టానికి దేవుడు. బండ మీద బలి ఎక్కడొస్తుంది? క్రీస్తు దగ్గర బలి ఎక్కడొస్తుంది? దేవుడికి కావాల్సింది అది.
అదే స్థలంలో మనం ఉంటే ఏం చేస్తాం, ఇంకా భక్తి ఉంది దానికి ఏం చెప్తాం, అంకుల్ దశంభాగం ఇస్తానులేండి అంకుల్, ఐదు రొట్టెలు రెండు చేపల్లో దశంభాగం ఎంత, ఎవరికి వస్తుంది అది? అబ్బో బలే భక్తిరా నాయన, నువ్వు బలే నేర్చుకున్నావు. ఆ యవనస్తుడు పూర్తిగా ఇవ్వటానికి ఇష్టపడ్డాడు. ఇట్ వాజ్ టోటల్ సాక్రిఫైస్, ఇట్ వాజ్ కంప్లీట్ ఆఫరింగ్, ఇట్ వాజ్ అబ్సల్యూట్ సరెండర్. నాకు కాదు. నాశనకరమైన గుంటలో నుండి, జిగట గల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను, నా పాదముల బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరచను. స్టెబిలిటీ ఆన్ ద రాక్, బండ మీద స్థిరత్వం. ఈ కీర్తనకారుని యొక్క పాదాలు బండ మీద ఉన్నాయి. ఇప్పుడు దావీదు దగ్గరికి వెళ్ళి మనం అడిగామనుకో, దావీదు నువ్వు ఎంత స్థిరంగా ఉన్నావు, అప్పుడు దావీదు మనల్ని అడుగుతాడేమో, మీరు ఎంత అస్థిరంగా ఉన్నారో చెప్పండి అని. దావీదు నువ్వు ఎక్కడ నిలబడ్డావు, మీరు ఎక్కడ నిలబడ్డారు, మేము మా ఇంట్లో నిలబడ్డాము. అప్పుడు దావీదు అంటాడు, నేను కూడా నా ఇంట్లో నిలబడగలను, అంతఃపురంలో నిలబడగలను, కానీ అంతటికంటే స్థిరమైనది ఒకటి నాకు ఉంది, ఆ బండ. దావీదు సింహాసనం మీద నిలబడలేడు, అంతఃపురంలో నిలబడలేడు, దావీదు యెరూషలేములో నిలబడలేడు, దావీదు ఎక్కడ నిలబడినాడు, బండ మీద నిలబడినాడు. బండ అంటే ఆ దినాల్లో ఇస్రాయల్కి చాలా బాగా పరిచయం, ఎందుకంటే ఇస్రాయల్ దేశమంతా బండలే కదా, కొండలే కదా, గుట్టలే కదా, అందుకని వారికి బండ అంటే ఎంత స్థిరమైనదో, ఎంత భద్రమైనదో, ఎంత లోతుండేదో, ఎన్ని కాలాలు మన్నేదో బాగా తెలుసు. కనుక దేవుని యొక్క కార్యాలు తెలియచేయటానికి దేవుని యొక్క వాక్యములో బండ, కొండ, కోట అనే మాటలు తరచుగా వాడబడుతూ వచ్చినాయి. దావీదు జీవితంలో ఎన్నో అవాంతరాలు కలిగాయి. దావీదు ఎందుకు కదిలిపోలేదు, ఎందుకు పడిపోలేదు? దావీదు శ్రమల్లో మనకు విషమంత శ్రమలు వచ్చినా మనం ఇక్కడ ఉండేవాళ్ళమా? చెప్పరేంటండి, పేర్లు మాత్రం దావీదని పెట్టుకుంటాం, ఎవరైనా దావీదని అంటే మన్నించండి, మంచిదే. కానీ దావీదుకి స్థిరత్వం ఉందా? దావీదుకి ఆహారం లేకపోయినా స్థిరంగా ఉన్నాడు, పస్తున్న స్థిరంగా ఉన్నాడు, పారిపోతున్న స్థిరంగా ఉన్నాడు, గుహలో ఉన్నా స్థిరంగా ఉన్నాడు, చెప్పులు లేకుండా కౌజు పిట్ట వల్లే మిన్నల్లి వల్లే తరం పడుతున్నా స్థిరంగా ఉన్నాడు, తన కుమారుడు దావీదు మీదకి విరోధంగా లేచినా స్థిరంగా ఉన్నాడు, కుటుంబం భంగమైపోయినా స్థిరంగా ఉన్నాడు, సిగ్లకులో గుడారాలు ఇళ్ళు కాల్చివేయబడినా స్థిరంగా ఉన్నాడు, తన ఆస్తంతటి దోపుగా పట్టుకుని పోయినా స్థిరంగా ఉన్నాడు, తన కుటుంబము చెరగా పట్టుకుని పోయినా స్థిరంగా ఉన్నాడు, తన మీద మామ విల్లు ఎక్కుపెట్టినా లేదా సంధించడానికి ఈటే వదలటానికి ఇష్టపడినా దావీదు స్థిరంగా ఉన్నాడు. దావీదు యొక్క జీవితంలో మౌనం సంభవించినా స్థిరంగా ఉన్నాడు, దావీదు జీవితంలో నష్టం సంభవించినా స్థిరంగానే ఉన్నాడు. దావీదు ఇంకేమైపోయాడు అని ఎవరు ఊహించడానికి వీలు లేకుండా పరిస్థితులు వచ్చినా దావీదు స్థిరంగా ఉన్నాడు. దావీదు అంతం వరకు స్థిరంగా. కారణం ఏంటంటే దావీదు పాదాలు బండ మీదే ఉన్నాయి. సాధారణంగా 40వ కీర్తన అంటే మనకేం పరిచయం అంటే ఆరాధన అప్పుడు మాత్రం వాడుతుంటాం. నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల దొంగ ఊబిలో నుండి నీవు నన్ను పైకెత్తి నా పాదంలో బండ మీద నిలిపితే నా అడుగులు నీవు స్థిరపరిచితివి దేవా. ఆ తర్వాత ఎక్కడున్నావు నాయనా? ఆరాధన తర్వాత ఎక్కడ నిలబడ్డావు అనేది చాలా ఇంపార్టెంట్. ఆరాధనలోనే బండ మీద నిలబడ్డావు. ప్రతి ఆదివారము మందిరంకి వచ్చినప్పుడు ఆరాధనలో బండ మీదే ఉన్నావు. ఆరాధన అయిపోయి ఇంటికి వెళ్ళిన తర్వాత సోమవారం మొదలుకొని శనివారం దాకా ఎక్కడ నిలబడ్డావు? వచ్చినప్పుడు ఎలాగ పడిపోతున్నాం, ఎంత పతనమైపోయాం, ఎంత దాటిపోయాం. అందుకనే దావీదు ఆ బండ మీద స్థిరంగా నిలబడ్డాడు. కనుక బండ మీద ఉండి గొల్యాతును చూచాడు, బండ మీద ఉండి సౌలును చూచాడు, బండ మీద ఉండి సిగ్లకులోకి వచ్చిన అమాలేకులను చూచాడు, బండ మీద నుండి ఫిలిస్తీన్లను చూచాడు, బండ మీద నుండి తన కుమారుడైన అబ్షాలోము యొక్క కార్యాలు చూచాడు, బండ మీద నుండి సమస్తాన్ని చూచి ఆ బండను బట్టి స్థిరముగా ఉన్నాడు. అందుకే దేవుని యొక్క వాక్యంలో మనం గమనించేది ఏంటంటే అపొస్తలుల కార్యాలు 13వ అధ్యాయంలో దావీదు తన తరం వారికి దేవుని సంకల్పము చొప్పున సేవ చేసి నిద్రించెను. ఈ మాట బైబిల్లో నాకు తెలిసి దావీదు గురించి ఒక్కటే చెప్పబడింది, ఇంకెవ్వని గురించి ఈ మాట చెప్పబడలేదు. ఆదాము దేవుని సంకల్పం చొప్పున సేవ చేసి నిద్రించనని చెప్పబడలేదు. హేబెలు దేవుని సంకల్పం చొప్పున సేవ చేసి నిద్రించనని చెప్పబడలేదు. హానోకు దేవుని సంకల్పం చొప్పున తన తరం వారికి సేవ చేసి నిద్రించినని చెప్పబడలేదు. నోహు దేవుని సంకల్పం చొప్పున తన తరం వారికి సేవ చేసి నిద్రించినని చెప్పబడలేదు. ఒక్క దావీదుని గురించి మాత్రమే 66 పుస్తకాలు కలిగిన బైబిల్ చరిత్రలో దేవుని సంకల్పం చొప్పున తన తరం వారికి సేవ చేసి నిద్రించిన దావీదు కూడా అరబును నేను కట్టెదను. ఐ విల్ బిల్డ్ ద టెబర్నకిల్ ఆఫ్ డేవిడ్. దావీదు గుడారం ఏంటి? ఇశ్రాయేలీలే. దావీదు గుడారం ఏంటి? సొలొమోను నిర్మించిన మందిరమే. దావీదు గుడారం ఏంటి? దేవునికి స్వాస్థ్యమే, దేవుని పేరు పెట్టబడిన యూదులే.
ఆ పడిపోయిన దావీదు గుడారాన్ని, పడిపోయిన దేవాలయాన్ని, పడిపోయిన దేవుని సంఘాన్ని దేవుడు తిరిగి కట్టాలని కోరుతున్నాడు. కారణం ఏంటంటే దావీదు వేసిన పునాది గొప్పది, ఆ పునాది రాతి మీద ఉంది. కనుక మూడు విషయాలు మనకు ఉన్నాయి. మొదటిది ఏంటి? రెవల్యూషన్ ఆన్ ద రాక్, బండ మీద. రెండవది సాక్రిఫైస్ ఆన్ ద రాక్, బండ మీద సమర్పణ. మూడవది స్టెబిలిటీ ఆన్ ద రాక్, బండ మీద స్థిరత్వము. నాలుగవది మత్తయి సువార్త 7వ అధ్యాయం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 24వచనం అనుకుంటా. మత్తయి 7:24. కాబట్టి నా మాటలు విని వాడు చొప్పున చేయి ప్రతి వాడును బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలి ఇంటును. బండ మీద ఇల్లు, సేఫ్టీ ఆన్ ద రాక్, భద్రత కాపుదల ఈ బండ మీద వస్తుంది. ఏంటి బుద్ధిమంతునికి బుద్ధిహీనుకున్న తేడా ఈ అధ్యాయంలో? బుద్ధిమంతుడు బుద్ధిహీనుడు చాలాసేపు ఒకళ్ళా వెళ్ళారు. ఒకళ్ళలాగా వెళ్ళారంటే ఎక్కడి దాకా వెళ్ళారు? ఇద్దరు మీటింగ్కి వచ్చారు, ఇద్దరు వాక్యం విన్నారు, ఇద్దరు వాక్యం బాగుంది అనుకున్నారు, ఇద్దరు ఆ తర్వాత వెళ్ళిపోయారు. ఒకళ్ళు ఏం చేశారు? ఆ వాక్యం విన్న దాని మీద తమ జీవితాన్ని కట్టుకోవడానికి ఇష్టపడలేదు. వారెవరు? బుద్ధిహీనులు. ఇంకోళ్ళు ఏం చేశారు? విన్న వాక్యం మీద తమ జీవితాన్ని కట్టుకోవడానికి ఇష్టపడ్డారు. వాళ్ళెవరు? బుద్ధిమంతులు. కానీ బుద్ధిహీనులకి బుద్ధిమంతులకి తేడా చివరిదాకా కనిపించదు, చివరిలోనే కనిపిస్తుంది. గోధుమలకు గురువులకు కూడా అంతే, చివరిదాకా తేడా కనిపించదు. విత్తినప్పుడు అలాగే ఉన్నాయి, విత్తనాలు అలాగే ఉన్నాయి, పంట వస్తున్నప్పుడు అలాగే కనిపిస్తుంది, కలుపు మొక్కలు తీస్తున్నప్పుడు అలాగే కనిపిస్తుంది, దాదాపు కోసే సందర్భంలో కూడా అలాగే కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఒక్కసారిగా వాటిని వేరు చేసేటప్పటికి తేడా కనిపిస్తుంది. కనుక మనం అంత బుద్ధిమంతులమా, బుద్ధిహీనులమా? నాకు తెలుసు గోదావరి వాళ్ళు చాలా మంచి వాళ్ళు, పొరపాటున కూడా అవసరమైన ప్రశ్నలకు జవాబు చెప్పరు. దేవుని వాక్యాన్ని విని విడిచిపెట్టిపోతే మనం బుద్ధిహీనులమే. దేవుని వాక్యాన్ని విని ఆ ప్రకారముగా కట్టాలని తీర్మానం చేసుకుంటే బుద్ధిమంతులమే. ఐదవది బండ మీద ఏముంది? మత్తయి సువార్త 16వ అధ్యాయం 18. మరియు నీవు పేతురువు ఈ బండ మీద నా సంఘమును కట్టదును. శాంక్చురీ ఆన్ ద రాక్, బండ మీద సంఘం. ఈ ప్రత్యక్షత దేవుడు పేతురికి అనుగ్రహించిన సంగతి మనకు తెలుసు. 17వ వచనం మత్తయి 16:17. అందుకు యేసు, సీమోను బరియోనా నీవు ధన్యుడవు. ఎవరు ధన్యులు? ఎవరు ధన్యులు? రెండు రకాలైన వాళ్ళు ధన్యులు. కీర్తనలో మనకుంది, తన పాపముల కొరకు ప్రాయశ్చిత్తమునందినవాడు, తన అతిక్రమముల కొరకు ప్రాయశ్చిత్తమునందినవాడు ధన్యుడు. రెండవ ధన్యులు ఎవరు? దేవుని యొక్క సంఘ ప్రత్యక్షత కలిగిన వాళ్ళు. సీమోను బరియోనా నీవు ధన్యుడు, బ్లెస్ డాట్ దావు, నువ్వు రక్షించబడినావు, ధన్యుడవు, మంచిది. ఆ తర్వాత నీవు సంఘ ప్రత్యక్షతలోనికి వచ్చినావు, నీవు ధన్యుడవు. సంఘ ప్రత్యక్షతలోనికి రాకుండా ఎంతమంది ఉన్నారు, వారంతా మొదటి ధన్యతలోనికి వచ్చారు కానీ వారు రెండవ ధన్యతలోనికి రాలేదు. మొదటి ధన్యత ఏమో కొంతకాలం మాత్రమే మనం నడిపించడానికి అవకాశం ఉంటుంది. రెండవ ధన్యత అయితే దేవుడు తన కొరకే సిద్ధపరిచిన సంఘం అనే పెళ్లి కుమార్తె అనుభవంలో సిద్ధపడటానికి అవకాశం కల్పించేది ఉందన్న సంగతి మనం మరచిపోకూడదు. సీమోను బరియోనా నీవు ధన్యుడు. ఎందుకు ధన్యుడు? నీకు డబ్బులున్నాయని ధనిడా? ఎందుకు ధనిడు? వెంబడించినవని ధనిడా? ఎందుకు ధనిడు? చేపల రొట్టెలు తిన చూసేవని ధనిడా? ఎందుకు ధనిడు? నీళ్ళని ద్రాక్షరసంగా మార్చినప్పుడు చూసేవని ధనిడా? ఎందుకు ధనిడు? బెతస్తనమైన కోనేడు దగ్గర రోగగ్రస్తుడైన వాడిని చూసేవని ధనిడా? ఎందుకు ధనిడు? సముద్రం మీద నడిచేవని ధనిడా? ఎందుకు ధనిడు? మలకు చెవి తెగనొరకేవని ధనిడా? ఎందుకు ధనిడు? వాడి చెవి బాగైంది చూసేవని ధనిడా? ఎందుకు ధనిడు? శిల దగ్గర నువ్వు నన్ను 3 సార్లు బొంకేవని ధనిడా? ఎందుకు ధనిడు? కోడికి నీ కొరకే కూసిందని ధనిడా? ఎందుకు ధనిడు? సంఘ ప్రత్యక్షత దేవుడు నీకు తెలియజేశాడు కనుక నీవు ధన్యుడు. కనుక లోకంలో ఉన్న దేనిని బట్టి ధన్యతను కూర్చి ఆశీర్వాదం పొందినట్టుగా అనుకోవద్దు. నాకు చాలా డబ్బు ఉంది నేను ధనుణ్ణి, చాలా ఆస్తి ఉంది ధనుణ్ణి, చాలా అందం ఉంది ధనుణ్ణి, చాలా మంచి ఉద్యోగం ఉంది ధనుణ్ణి, చేపల చెరువులు ఉన్నాయి, చేపల చెరువులు ఉన్నాయి ధనుణ్ణి, రొయ్యల చెరువులు ఉన్నాయి ధనుణ్ణి, ట్రాక్టర్ ఉంది ధనుణ్ణి, పొలాలు ఉన్నాయి ధనుణ్ణి, బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది ధనుణ్ణి, సర్టిఫికెట్లు ఉన్నాయి ధనుణ్ణి, బ్యాక్గ్రౌండ్ ఉంది ధనుణ్ణి, ఫ్రంట్ గ్రౌండ్ ఉంది ధనుణ్ణి, అండర్ గ్రౌండ్ ఉంది ధనుణ్ణి, అవన్నీ ధన్యతలు కాదు. ధన్యత ఒక్కటే, సీమోను బరిజోనా నీవు ధన్యుడు. ఎందుకని? ద వాట్ ద క్రైస్ట్ ద సన్ ఆఫ్ లివింగ్ గాడ్, నీవు సజీవుడైన దేవుని కుమారుడైన క్రీస్తువు.
ఈ ప్రత్యక్షత పేతుని ధన్యతలోనికి తీసుకునొచ్చు. ఈ ప్రత్యక్షత మనకుందా? అరో వారు నరులతో కాకుండా దేవునితో మాట్లాడుతున్నారు, నల్ల స్వరం వినకుండా దేవుని స్వరం వింటున్నారు, నరులకు నీడ కింద ఉండకుండా దేవుని నీడ కింద ఉంటున్నారు, నరులు కట్టబడే దాని కింద ఉండకుండా దేవుడు కట్టబడే దాని కింద ఉంటున్నారు. దేవుడు వారిని అలా కట్టాలని కోరుతున్నాడు. అంతటితో ఆగిపోకుండా దేవుడు వారికి ఏమిస్తున్నాడంటే, పాతాళ లోక ద్వారంలో ఎదుట నిలవనేరు. అంటే ఎక్కడ సంఘం ఉంటుంది అక్కడ ఏముంది? పాతాళం ఉంది. పాతాళం ఉండదని దేవుడు ఇక్కడ చెప్పట్లేదు. పాతాళ లోక ద్వారంలో దాని ఎదుట నిలవనేరు అంటే పాతాళ లోక ద్వారాలు దేని ఎదుట వస్తాయి? సంఘం ఎదుట వస్తాయి. సంఘంలోకి వచ్చిన తర్వాత పాతాళము ద్వారాలు మూసుకొని ఉంటాయని మనం అనుకుంటారు. ఎప్పుడు తెరుచుకొని ఉంటుంది, ఎవరు వస్తారని. బయట దగ్గర పాతాళ లోకం లేదు. ఎక్కడుంది? సంఘం దగ్గర పాతాళం తెరుచుకోనుంది. ఎప్పుడు వస్తారా, ఎవరు వస్తారా, ఎలాగ మృంగాలా అని. అందుకే గర్జించు సింహం వలే సాతాన్ని ఎవరిని మృంగుదునా అని వస్తూ ఉంటాడు అన్నాడు. వన్ పని ఏంటంటే మృంగేది, తినేది కాదు. ఎందుకు మృంగుతాడు? ఎందుకు తినాడు? తినటానికి మృంగటానికి తేడా తెలుసు అంటారా? కొంతమంది టూపుతున్నారు. సాతాను ఎక్కడ సంఘం ఉంటే అక్కడే సాతాను ఉంటాడు. అందుకే లేని లోకంలో లేని అరాచకాలని భవిష్యత్ దేవుని సంఘంలో కనపడవచ్చు. మనం అనుకుంటాం, బ్రదర్ దేవుని సంఘం అని వచ్చినాం, ఇంత ఘోరమా అండి? అదేనండి తప్పు, రాంగ్ ఇంప్రెషన్. దేవుని సంఘం దగ్గరే సాతాను ఉంటాడు. అందుకే ఆగురు రాస్తాడు. ఏంటో ఆగురు ఏం రాశాడు? సామెతలు 30వ అధ్యాయం. సామెతలు 30 18-19. నా బుద్ధికి మించిన 3 కలవు, నేను గ్రహింపలేని 4 కలవు. అవేమనగా, అంతరిక్షమున పక్షిరాజు జాడ మొదటిది, 2వది బండ మీద సర్పం జాడ, 3వది నడి సముద్రమున ఓడ నడుచు జాడ, 4వది కన్యకతో పురుషుని జాడ. ఈ 4 ఆగురు గ్రహించలేకపోతున్నాడంట. 30వ అధ్యాయము సామెతల గ్రంథము ఆగురు రాశాడని మొదటి వచనంలో మనకు తెలుసు. కనుక ఆగురు గ్రహించలేనిది 4 దాంట్లో ఒకటి ఏంటి? బండ మీద సర్పం జాడ. బండ అంటే ఏంటి? ఇంతదాకా మనం చూసుకున్నాం దేవుని యొక్క ప్రత్యక్షత, దేవుని యొక్క సంఘం ఉండే స్థలం. ఎక్కడ బండ ఉంటుందో అక్కడేముంటుంది? సర్పము ఉంటుంది. ఇది ఎవరికి తెలియదంట? ఆగురు గ్రహించలేకపోతున్నాడంట. బండ మీద సర్పం జాడ నేను గ్రహించలేకపోతున్నా. ఆగురు లాంటి జ్ఞానే, సులోమోనుతో కలిసి సామెతలు రాసిన జ్ఞానే బండ మీద సర్పం జాడ గమనించలేకపోతే నీవు నేను బండ మీద సర్పం జాడ గమనించడం సాధ్యమవుతుందంటారా? అలాగనే మనం ఎలాగో గమనించలేం గనక మనము మరి ఆ సర్పానికి లోబడుచబడదామా? అది కాదు దాని అర్థం. సర్పము మనతో ఎంత మాత్రము మన మీద దాడి చేసి వశపరచుకోవటానికి వీలేదు. కానీ సాతాను ఏం చేస్తాడంటే ఎప్పుడు మన దగ్గరికి వస్తూనే ఉంటాడు. అందుకే పాతాళలోక ద్వారాలు దాని ఎదుట. ఇప్పుడు సంగతి ఏంటంటే సాతాను మన మీద దాడి చేస్తూనే ఉంటాడు. బండ మీదకి వస్తున్నాడు, బండ మీద ఉన్న సంఘం మీదకి, బండ మీద ఉన్న ప్రత్యక్షత మీదకి. అందుకే ఆదికాండం 3వ అధ్యాయంలో మనం చూస్తే సర్పము చాలా యుక్తి కలిగి ఉండేను. సాతాను వచ్చి సర్పము దగ్గరికే ఎందుకు వచ్చినాడు? ఆ సర్పము స్త్రీ దగ్గరకే ఎందుకు వచ్చింది? ఎందుకు ఆ సాతాను సర్పము దగ్గరికి రాకుండా గాడిద దగ్గరికి పోలేదు? ఆ తోటలో గాడిద ఉంది, ఆ తోటలో పంది ఉంది, ఆ తోటలో కుక్కు ఉంది, ఆ తోటలో నక్కు ఉంది, ఆ తోటలో ఇంక రకరకాల డాష్లు ఉన్నాయి. కానీ ఆ తోటలో సాతాను సర్పము దగ్గరికే ఎందుకు వచ్చాడు? 3వ అధ్యాయం మొదటి వచ్చిన ఆది కణంలో చూస్తాం సర్పము మిక్కిలి యుక్తి కలిగినది. మూల భాషలో ఏం రాశారు? ఇంటెలిజెంట్, క్రాఫ్టీ, స్మార్ట్, బ్యూటిఫుల్, హ్యాండ్సమ్. అంతదాకా దేవుడు శపించేదాకా సర్పము భూమి మీద ప్రాకలేదు. అంటే ఊహించండి, పాము నిలబడుకొని ఉంటే ఎలాగుంటుంది? చాలా అందంగా ఉండింది. బహుశా స్లిమ్గా, స్మార్ట్గా, ఓ మిస్టర్ గార్డెన్, మిస్ గార్డెన్ మాదిరి కనిపిస్తా ఉంది. చాలా రంగురంగులు ఉన్నాయంట సర్పానికి. బైబిల్ పండితుల అభిప్రాయ ప్రకారం ఏంటంటే సర్పం ఆ భూమి మీద తోటలో ఉన్న జంతువులన్నిటికంటే ఆకర్షణీయంగా, నెమలి కంటే ఆకర్షణీయంగా ఉందంట. అందుకనే సాతాను బాగా ఆలోచించాడు, అవ్వను మోసం చేయాలంటే ఏం చేయాలా? హూ ఈజ్ క్లోజెస్ట్ ఫ్రెండ్ టు యూ? అవ్వకు ఈ తోటలో ఇష్టమైన స్నేహితుడు ఎవరు? థిక్ ఫ్రెండ్ ఎవరు? అవ్వ ఎవరి దగ్గర ఎక్కువ మాట్లాడుతుంది? గాడి దగ్గర అస్సలు పొరపాటున కూడా పోవట్లేదు, వేరే కుక్క దగ్గర అస్సలు పోవట్లేదు,
సిస్టర్స్ కొన్ని పెట్ అనిమల్స్ ఉంటాయి కదా, అంటే ముద్దుకు పెంచుకునేవి, బహుశా పిల్లి కుక్క డాష్ ఉంటాయి కదా. సరే బహుశా అవి కూడా ఏదైనా తోటలో ఆదాముతో నుండి ఇంకా బయట ఉన్నప్పుడు లేదా ఆదాము లేనప్పుడు ఎక్కువ ఇష్టపడే జంతువు సర్పం అంట. చాలా నెమలకింటే అందంగా ఉండే రంగురంగులు వచ్చి అక్కడికి వస్తూ ఉంటే అవ్వకు చాలా ఆశ్చర్యం వేసింది. సర్పాన్ని అనిందంట, అవ్వా నీకు నాకు ఒక్కటి తేడా, ఏం తేడా అంటే నేను ఆదాములో నుండి తీయబడ్డా, నువ్వు దేవుని నోట్లో నుండి వచ్చినావు, అంతే తేడా. కనుక వాళ్ళిద్దరు చాలా ఫ్రెండ్స్గా ఉన్నారు. అందుకే ఇప్పుడు సాతాన్ ఏం చేశాడు, సర్పమ దగ్గరికి వచ్చిన ద బ్యూటిఫుల్ వన్స్ ఆర్ నంబర్ వన్ టూల్స్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ డెవిల్. ద హ్యాండ్సమ్ పీపుల్ ఆర్ నంబర్ వన్ టూల్స్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ద డెవిల్. ద క్లవర్ పీపుల్ ఆర్ నంబర్ వన్ టూల్స్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ద డెవిల్. ద ఇంటెలిజెంట్ పీపుల్ ఆర్ నంబర్ వన్ టూల్స్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ద డెవిల్. ద స్మార్ట్ గైస్ ఆర్ నంబర్ వన్ టూల్స్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ద డెవిల్. బహుశీ మాట నేను చెప్తున్నందుకు మీరు వేరుగా అనుకోవచ్చేమో. డబ్బున్న వాళ్ళు సాతానికి చేతిలో బలంగా వాడబట్టడానికి అవకాశం ఉంటుంది. తెలివి ఉన్న వాళ్ళు సాతానికి నంబర్ వన్ సాధనాలు. అందం ఉన్న వాళ్ళు సాతానికి నంబర్ వన్ సాధనాలు. ఐశ్వర్యం ఉన్నవారు సాతానికి నంబర్ వన్ సాధనాలు. చదువు ఉన్నవారు సాతానికి నంబర్ వన్ సాధనాలు. ఈ మాట చెప్తే మీరు అనుసండి, మరి సాతాను చదువులేని వారిని వదిలేశాడా అని. వదిలేయటానికి మీ నుండి బయటికి పోతే కదా, అక్కడే ఉన్నాడు. అకేషనల్ గా పోతాడు అందంగా ఉన్న వారి దగ్గరికి, చదువుకున్న వారి దగ్గరికి, జ్ఞానం కలిగిన వారి దగ్గరికి, తెలివి ఉన్న వారి దగ్గరికి. కొంతమంది చెప్తున్నారు, బ్రదర్ మా పిల్లవాడు ఇంటెలిజెంట్ అండి, బీవేర్ విల్ బి నంబర్ వన్ టూల్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ద డెవిల్. కొంతమంది చెప్తున్నారు, అబ్బా మా అమ్మాయి మిస్ యూనివర్స్ అండి, బీవేర్ షీ విల్ బి నంబర్ వన్ టూల్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ద డెవిల్. అయితే మీరు అనొచ్చు, బ్రదర్ అందంగా లేకపోవడం, చదువు లేకపోవడం, డబ్బు లేకపోవడం, ఆస్తి లేకపోవడం, రోగంతో బాధపడడం చాలా మేలు అనుకుంటా కదా, సాతాను మా దగ్గరికి రాడు. అలాగనుకోవటానికి లేదు, కానీ సాతాను వాళ్ళని చాలా తెలివిగా వాడుకుంటాడు. అందుకే సర్పం యుక్తి కలిగింది కనుక సర్పం దగ్గరికి వచ్చాడు. గాడి దగ్గరికి పోలేదు ఏమీ, దానికి తెలివి లేదు. పని దగ్గరికి పోలేదు, దానికి తెలివి లేదు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగాడు అనుకో, ఓ గాడిదా నీకు ఒక పని చెప్తున్నాను, ఏం పని చెప్పాలా, నువ్వు అవ్వ దగ్గరికి వెళ్ళి పండు తినమని చెప్పాలి, అంతేనా సరే నేను వెళతానని గాడిద పండు తీసుకుపోతే అవ్వేమంటది, ఎందుకు ఇక్కడికి వచ్చావు గాడిద. వెంటనే వెళ్ళి గాడిద ఏం చేస్తుంది, వెనకాలతో నేరుగా సాతాను దానిండేది. అందుకనే సాతానికి తెలుసు ఎవరిని వాడుకోవాలా. దిస్ ఇస్ మిషన్, గ్రేట్ మిషన్. ఈ మిషన్ ఫెయిల్ అయిపోతే ఇంకంతే. ఈ బాంబు ఎక్స్ప్లోర్డ్ కాకుండా ఉంటే, ఇది మిస్ టార్గెట్ అయితే, ఇది పేలకుండా ఉంటే ఇంక సాతాను పన్నగాలు పారవు. దిస్ ఇస్ ద ఫస్ట్ అండ్ ఫైనల్ ఒకేషన్. ఈ బాంబ ఖచ్చితంగా పేలవలసిందే. ఒకసారి పేలిందంటే ఇంకా అక్కడికి అయిపోవాల్సిందే. ఎవరిని ఆలోచించాలి, ఎవరు కావాలా, హూ విల్ బి ద స్మార్ట్, హూ విల్ బి ద ఇంటెలిజెంట్, హూ విల్ బి టాప్ క్లాస్ మ్యాచ్. అందుకనే సాతాను ఏరి కోరి అన్ని వేల జంతువుల్లో సర్పం దగ్గరికి వచ్చాడు. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్, ప్రైజ్ ది లార్డ్ బ్రదర్. బాగున్నారా? బాగున్నామండి. ఏమొచ్చారు, నాకు ఒక చిన్న పని ఉందా, చేసి పెట్టాలి, మీకు చేసి పెట్టున్నా బ్రదర్, ఒక్కసారి పండు తీసుకెళ్ళి అవ్వకిచ్చి తినమని చెప్తా. అబ్బా అవ్వ నేను చెప్పింది వింటది బ్రదర్. ఒక్కసారి అవ్వ సా దగ్గరికి వెళ్ళినప్పుడు సర్పాన్ని చూసింది. వాళ్ళిద్దరిని చూస్తే, అక్క ప్రైజ్ ది లార్డ్ అక్క, బాగున్నారా, ఏంటక్క ఒంటరికి వచ్చారు, అన్న రాలేదా, ఆటో లేదక్క అందుకే రాలేదన్న. అదేంటక్క, మీరు తోటలో ఎప్పుడు కలిసి సంచరించేవాళ్ళు కదా, అవి హాని ముందు నాళ్ళ, ఇప్పుడంతా అయిపోయింది. సరే ఏంటక్క విశేషాలు, అంత బాగున్నాం. సరే అక్క నా మాట మీరు వింటారా, నీ మాట నేను వినకపోవడమా, ఆదాం మాట అయినా మానుకుంటాగా నీ మాట మానుకుంటానా అక్క. అదేం లేదక్క, ఈ పండు చాలా అందంగా ఉంది అక్క, చూడటానికి తింటానికి చాలా రుచికరంగా ఉందక్క, అబ్బా వాసన చెప్పనాలి కదా. అట్టన్నా ఎక్కడ తెచ్చేసావు, మీకెందుకక్క తోటలో కాకుండా ఇంకెక్కడ తెస్తానక్క. వెంటనే అవ్వకిచ్చిన వెంటనే అవ్వ పండు తినేసి మిషన్ సక్సెస్ఫుల్, టార్గెట్ రీచ్డ్, ప్లాన్ ఎగ్జిక్యూటెడ్ విత్ ఆట్మోస్ట్ ప్రెసిషన్. సాతాను వేసిన పన్నాగం భంగం కాలేదు. ఈ లోకంలో నక్సలైట్లు వేసిన పన్నాగాలు ఫెయిల్ అయిపోతున్నాయి, రాజకీయ నాయకులు వేసే పన్నాగాలు ఫెయిల్ అయిపోతున్నాయి, లోకంలో ఎవ్వరు పన్నాగం వేసినా ఫెయిల్ అయిపోతుంది. కానీ సాతాను మొట్టమొదటి ప్లాన్ వేసినాడు, హై ప్లాన్, హై రిస్క్, హై టార్గెట్, హై ప్రైస్, స్టిల్ ఇట్ వాజ్ హై సక్సెస్. బండ మీద సర్పము సాడ, హౌ ఆ బండ మీద ఉన్న సంఘమును గుర్తించలేకపోయింది. ఆ బండ మీద ఆదాములో నుండి తీసిన అవ్వ ఒక్కసారి సర్పం సాడ గుర్తించలేకుండా మోసపోయిన సంగతి మనకు పరిచయం.
ఇప్పుడు అవ్వ ఆ పండం తీసుకుని చాదాం దగ్గరికి వచ్చి వాళ్ళిద్దరు మాట్లాడుతున్నారు, ఏంటి పండ ఏంటి ఎక్కడ దొరికింది ఇది నీకు, ఇది దేవుడు తినొద్దని చెప్పిన పండు. ఆ బలివాళ్ళండి మా ఫ్రెండ్ తెచ్చిచ్చి. సరే మీ ఫ్రెండ్ తెచ్చిస్తే నువ్వే తినా అంటే, నేను ఇస్తే నేను ఇచ్చింది నువ్వు తినట్లేదంటే నా మీద నీకు ప్రేమ లేదనే కదా అర్థం. కనుక బహుశా ఆదాం అనుకున్నాడేమో మొదటి మ్యారేజ్ దేవుడు చేసింది, విడాకులు ఎందుకు ఇయ్యాలా, ఇచ్చినా కూడా నేను వేరే వాళ్ళని చేసుకోవటానికి వేరే వాళ్ళు ఎవరు లేరు, ఈమె వేరే వాళ్ళని చేసుకోవటానికి కూడా ఎవరు లేరు, లెట్ మీ కాంప్రమైజ్. ఇంక వేరే వాళ్ళు వచ్చి మా సమస్య పరిష్కరించడానికి కూడా వేరే వాళ్ళు ఎవరు లేరు, సో లెట్ మీ ఫాలో ద సూట్. ఇంకెందుకు పెద్ద పంచాయతీలు, అక్కడ ఏమేమి పెద్ద సేవకులు తర్వాత బోధకులు ఇలాంటి వాళ్ళంతా లేరు గనక. బహుశా ఆదాం ఎస్ అనుకున్నాడేమో, బహుశా ఆమె తినేసింది, తిన్న తర్వాత ఇంకా రుచికరంగా ఉంటుందేమో ఆదాముకి. తిన్నారు, వారి కళ్ళు తెరువబడ్డాయి, వారు దేవుని సంకల్పంలో నుండి త్రోసివేయబడ్డారు. బండ మీద సర్పం జాడ ఆది కాండములోనే దేవుని చేతిలో నుండి సృజించబడిన వారే గుర్తించలేకపోతే మనమేమని గుర్తిస్తాం. ఒకళ్ళు మీరు అన్నచ్చు పౌలు రాశాడు కదండి కొరింథీయులకు రాసిన పత్రికలోన, మనం సాతాను యొక్క పన్నాగములు ఎరగని వారము. కరెక్టే, అన్నిసార్లు ఎరుగుతామా, ఎరగకుండా ఎన్నిసార్లు ఉన్నామో మనకే తెలియదు. మనకు ఆ చివర్లో వెలుగుతుంది నష్టమైన తర్వాత, అబ్బా మోసపోయాం, అబ్బా మీ పొరపాటు చేసాం కదా, అయ్యో నష్టం జరిగింది కదా, అప్పటికే పండ తినేసాం, తోటలో నుండి బయటకు వచ్చేసాం, ఇక లాభం లేదు. ఇప్పుడు ఈ బండ మీదకి సాతాను వస్తూ 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 ఉన్నాడు. ఎక్కడ సంఘం ఉందో అక్కడ సాతాను ఆకర్షణీయంగా వస్తున్నాడు. ఆగురు అన్నాడు, అయ్యో బండ మీద సర్పం జాడ నేను గుర్తుపట్టలేకపోతున్నాను. మన సంగతి ఏంటి, దేవుడు ఈ బండ మీద నా సంఘం అని కట్టుతున్నాడు. ఆ బండ మీద ఉన్నవారు ఆ పండ తీసుకునే వెంటనే మామూలుగా ఏం చేయాలి, పండ తీసుకునే వెంటనే ప్రార్థన చేయాలి కదా, ప్రభువా ఈ పండు ఇచ్చినందుకు స్తోత్రాలు నాయన, నువ్వు దీన్ని ఆశీర్వదించుము దీవించుము, పండించిన వారిని కూడా దీవించము తండ్రి అంటే సాతాన్ని సిద్ధపరిచి తీసుకుని వచ్చిన వారు వస్తాను అనగా సర్పాన్ని కూడా దీవించిన ఆయన. ఆ ప్రార్థన చేయొచ్చుగా చేయలేవాళ్ళు, బహుశా ప్రార్థన చేసింటే ఏమైనా జరిగిండేదేమో మనకు తెలియదు. దేవుడు ఆపజేసిండేవాడేమో, ప్రార్థన చేసేటప్పుడు ఏదైనా పక్షి కాకి కోతి లాంటిది వచ్చి ఆ పండు తీసుకుని పోయిండేదేమో. బహుశా వీళ్ళు అనుకున్నారు, అబ్బో ప్రార్థన చేసేటప్పుడు ఆలస్యమైతే బ్రదే సాతాను కూడా చెప్పాడేమో, ఇది ప్రార్థన చేసి ఇచ్చి ఇచ్చిందే బాబు తినేసే, ఇది దేవుడి తోటలో నుండి ఇది అంత తోట అంతా ప్రార్థన చేసిందే ఎప్పుడు కనుక ఇంక తినేసే. పోనీ ఇవి తిన్న తర్వాత ఆదాం దగ్గరికి వెళితే ఆదాం అన్న మళ్ళీ ప్రార్థన చేసుకోవచ్చు కదా, ఆదాం ప్రార్థన చేస్తామని అంటే, అయ్యా ఇది ప్రార్థన చేసింది, నా ప్రార్థన మీద నీకు అంత నమ్మకం లేదా, నా ప్రార్థన మీద నీకు నమ్మకం లేదంటే నా మీద నీకు ఇంకేం నమ్మకం ఉంటుందా అని. సరే ఎందుకు లే ప్రాబ్లమ్స్, ఆమె ప్రార్థనే చేసిందంటే ఇద్దరికి ఒకేసారి ఫెయిలియర్. సంఘం పడిపోయింది, దావీదు గుడారం పడిపోయింది, దేవుని సృష్టి పడిపోయింది, దేవుని మహిమ మానవుల మీద ఉన్నది పడిపోయింది. పడిపోయిన దావీదు గుడారాన్ని నేను కడతాను దేవుడు. ఆ పడిపోయిన ఆదామవ్వలు తిరిగి కట్టబడకుండా ఉండింటే ఇది నన్ను మనం ఇక్కడుండే వాళ్ళం కాదు, ఈ బైబిల్ ఇక్కడుండేది కాదు. తిని ప్రభుకు స్తోత్రాలు, బండ మీద సర్పము జాడ మనం గుర్తుపట్టలేకపోయినా ఈ బండ మీద దేవుడు తన స్థిరమైన ప్రత్యక్షత అనే సంఘాన్ని ఉంచినాడు గనక, దేవుడు తిరిగి ఆదామవుల దిగంబరులుగా ఉండటానికి ఇష్టం లేకుండా వారికి అవసరమైన చర్మపు చొక్కాయలు చేయించి వారిని తిరిగి సమకూర్చి అంచెలంచెలుగా యేసుక్రీస్తు ప్రభును భూమి మీదకి తెచ్చి పడిపోయిన మనల్ని కట్టడానికి కోరుతున్నాడు. ఈ మధ్యాహ్నం మనం కట్టబడటానికి ఇష్టమైన ప్రభు ఆ ప్రత్యక్షతలో నేను కట్టబడాలని కోరుతున్నా మోషే వలె, సమర్పణలో నేను కట్టబడాలని కోరుతున్నా మనోహ కుటుంబం వల్లే, దావీదు వల్ల స్థిరంగా ఉండాలని నేను కట్టబడాలని కోరుతున్నాను, బుద్ధిమంతుని వల్లే బండ మీద నా ఇల్లు కట్టుకోవాలని కోరుతున్నాను, పేతురు మిగతా శిష్యుల వల్లే నీ సంఘం యొక్క ప్రత్యక్షత నాకుండి నీ మీద కట్టబడాలని కోరుతున్నాను. ఈ మధ్యాహ్నం నన్ను కట్టు, ఈ బండ మీద నా సంఘమును కట్టుతున్నా. మోకరించండి, ప్రార్థన చేస్తాను.